నమస్తే, వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. పాపం ముఖ్యమంత్రి జగన్ పేదవాడు అని జాలి చూపించారు. కూతురిని చూసేందుకు జగన్ 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. వైసీపీ చేసిన అభివృద్ధిని తాము చూపిస్తామని, చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చూపిస్తారా అని ఉషశ్రీ చరణ్ సవాల్ విసిరారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల గురించి మాట్లాడే అర్హతను చంద్రబాబు కోల్పోయారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా గుత్తిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపద సృష్టించటం తెలిసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నర్సాపూర్ పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగింది. యువగళం పాదయాత్ర 207వ రోజు సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర నర్సాపురంలోకి ప్రవేశించగానే పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లకు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎన్ఎంసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో అదనంగా పెరిగిన 14 సీట్లను రద్దు చేసి మొత్తం మేనేజ్మెంట్ కోటా సీట్లకు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వర్స్టీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్పందించారు. అందరికంటే తానే పెద్ద హిందువునని కేసీఆర్ చెప్పుకుంటాడని, కానీ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడం లేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే రాజయ్యకు తాను గతంలో అండగా నిలబడ్డారని, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరిస్తాడని భావిస్తున్నానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు ఐసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా నేటి నుంచి అధికారులు అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించనున్నారు. ఈ నెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే కాలేజీల ఎంపికకు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట గొల్లభామ చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో నిర్వహించనున్న G20 సదస్సులో తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న చేనేత వస్త్రాల స్టాల్లో ఈ చీరను ప్రదర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు, భూముల ధరలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కరెంటు లేక విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదు అని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఏపీలోనే ఆ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందన్నారు. దేశంలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోదీ మాట తప్పారని మండిపడ్డారు. రవీందర్ ఆత్మహత్యాయత్నంతో ఆందోళన బాటపట్టిన హోంగార్డులకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి, వాళ్లకు మద్దతు ఇస్తున్నాయి. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆత్మహత్యాయత్నం చేసి హైదరాబాద్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ను ఆయన పరామర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్పొరేట్ ఆసుపత్రిలో చేసే అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తున్నాయి. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు అందే 8 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అమెరికాలో కొత్తగా బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మంది ఈ బ్యాక్టీరియా మూలంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు, నిపుణులు అప్రమత్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్లోని చాలా ప్రాంతాలలో విబ్రియా వల్నిఫికస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. G20 సమావేశాలు 2 రోజుల పాటు జరుగుతాయి. అంటే ఈ 2 రోజుల పాటు దేశ విదేశాల ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉంటారు. అందుకే వారి బస ఏర్పాట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. అగ్రరాజ్యాల నుంచి అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే G20 సమావేశ మందిరం అంటే ఓరేంజ్లో ఉండాలి కదా. అందుకే కనీవిని ఎరుగని రీతిలో భారత మండపం సిద్ధమైంది. సనాతన ధర్మ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సనాతనంపై విమర్శలు చేసిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణుడు, కంసుడు లాంటి వారే ఏమీ చేయలేకపోయారని, వీరితో ఏమవుతుందని విమర్శిస్తూనే విమర్శకులను పారాసైట్లు అంటూ దుమ్మెత్తిపోశారు.
ఉత్తర మాలిలో ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని జిహాదీలు దాడులు చేశారు. ప్రయాణికుల పడవ సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలి ప్రభుత్వం తెలిపింది. స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంజెస్ కోవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న G20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెస్ చెప్పారు. ఇవి వాళ్ళ డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.